నమస్కారం విశ్వం వాయిస్ టీవీ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ శుక్రవారం ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఐడియల్ కాలేజ్ విద్యార్థులు అతి ఉత్సాహం చూపి కలెక్టర్ ఆవరణంలో ప్రవేశించడానికి ప్రయత్నించారని కాకినాడ డిఎస్పీ తెలిపారు. కలెక్టరేట్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న బారీ గేట్లను దాటి బారీ గేట్లను బలవంతంగా తొలగించుకొని లోపలికి ప్రవేశించడం జరిగిందని, ఆ క్రమంలోనే పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది కానీ ఎక్కడ లాఠీ జరగలేదన్నారు. విద్యార్థుల సమస్యలు డిఆర్ఓ దృష్టికి తీసుకెళ్లి తెలపడం జరిగిందని, ఈ క్రమంలో పోలీస్ సిబ్బంది చాలా సమన్వయం పాటించి విద్యార్థులను కలెక్టరేట్ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా వారి విధులు నిర్వహించారన్నారు. కొన్ని ఛానల్స్ లో విద్యార్థులపై లాఠీ చార్జ్ అంటూ వేయడం సరికాదని, విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయలేదని తెలిపారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిని డిఎస్పీ అభినందించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఐడియల్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు విద్యార్థులు చేసే ధర్నాలో భాగంగా కలెక్టరేట్ ప్రిన్సెస్కి వచ్చి కొంతమంది విద్యార్థులు విద్యార్థులు కలెక్టరేట్ ప్రిన్సెస్లో ఉన్న బ్యారికేడ్స్ బలమైన బ్యారికేడ్స్ని క్రింద పడవేసి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని కూడా కోసి వేసి బలమైన కలెక్టరేట్ మెయిన్ గేట్ అది ఉన్న గేటు వాళ్ళొక్క బలవంతంగా పుష్ చేసి గేట్ని తొలగించి ఇన్సైడ్ ప్రవేశించే క్రమంలో కొంతమంది మా సిబ్బంది మహిళా సిబ్బంది అక్కడ ఓపీ ఏఎస్ఐ గారు ఇన్సైడ్ ప్రవేశించి దౌర్జన్యంగా ప్రవేశించి న్యూషన్ చేయడానికి ప్రయత్నించే భాగంలో పోలీసు వారు కొంతమంది అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని వెంటనే మా సిబ్బంది అందరినీ బయటికి పంపించి ఆ క్రమంలో కొంతమంది అక్కడున్న బ్యారికేడ్స్కి మెయిన్ గేట్స్ తని కొంతమంది గాయాలు కూడా చిన్న గాయాలు. కొన్ని పత్రికల్లో కానీ కొన్ని ఛానల్స్లో పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేశారనేది అదే వాస్తవం కాదది. ఎందుకంటే పోలీసు వాళ్ళు చాలా సమయం పాటించారు, మీ అందరూ చూశారు. విద్యార్థులు కొంతమంది అంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ లీడర్స్ రాజా కానీ సూర్యబాబు కానీ బలవంతంగా ప్రవేశించి ఇన్సైడ్ ప్రవేశించి ఈ న్యూషన్ చేయడం జరిగింది. అంతే తప్ప పోలీసు వారు ఎటువంటి లాఠీ చార్జ్ చేయలేదు. పోలీస్ సిబ్బంది కూడా అద్భుతంగా సమయం పాటించి వాళ్ళకి విద్యార్థులకున్న సమస్యల్ని గౌరవ డిఆర్ఓ గారు తెలియజేయగా డిఆర్ఓ గారు వెంటనే వచ్చి విద్యార్థులకు కూడా విషయం వచ్చి ఏదైనా ఉంటే రిప్రజెంటేటివ్ సిబ్బంది రిపోర్ట్ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా కొంతమంది విద్యార్థులు బలవంతం చేయడం జరిగింది. అయినప్పుడు కూడా పోలీసు వారు అత్యంత చాకచక్యంగా సమయం పాటించి ఎటువంటి గొడవలు లేకుండా చూశారు. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎటువంటి లాఠీ చార్జ్ అయితే జరగలేదు. వాళ్ళు కూడా లీడర్స్ కూడా చెప్పారు తోపులాట అనేది జరిగింది తప్ప ఈ తోపులాట క్రమంలో కొన్ని బ్యారికేడ్స్ తగ్గి కొంతమంది చిన్న చిన్న గాయాలు చిన్నవి ఒక ఇద్దరు ముగ్గురు గాయాలు జరిగాయి. అంతే తప్ప ఎటువంటి లాఠీ చార్జ్ జరగలేదు. థ్యాంక్ యూ.